ఎన్టీఆర్ గారితో మీకున్న అనుబంధం ఎట్లా ఉండేది? ఎన్టీఆర్ కంటే నాకు చంద్రబాబు నాయుడు గారితోనే ఎక్కువ అనుబంధం. ఎట్లా అంటే గురు గోవిందు దోహు కడే కాకే లాగుం పాయ్ బలి ఆరి గురు ఆపుకి గోవిందు దియో బతాయ్. ఒక దిక్కు దేవుడు నిలబడ్డాడు, ఇంకో దిక్కు గురువు ఉన్నాడు. ముందు ఎవరికి నమస్కారం అంటే గురువును చూపించిన ఆయన్నే చంద్రబాబు నాయుడు, దేవుని చూపించిన ఆయన. అందుకు సాధారణంగా పెద్ద ఆయన దగ్గర పోయక ముందే చంద్రబాబు నాయుడు గారితో దండం పెట్టి ఆయన పెద్ద ఆయన దగ్గర పోయేవాళ్ళం. ఆయన దగ్గర మాట్లాడటంత ధైర్యం లేదు. అంతే కదా, ఏంట్రా బ్రదర్ అంటే అయిపోయాంగది. ఈయనతోని ఎక్కువ సాన్నిహిత్యం మొదటి నుంచి. అంటే ప్రధాన కార్యదర్శిగా చాలా కష్టపడి పార్టీని నిలిపిండు. తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ తర్వాత కూడా దీన్ని ఇప్పటి వరకు నిలగదొక్కిండు. అంటే ఆయన శ్రమ చాలా ఉంది. ఎన్టీఆర్ గారి అంత గాంభీర్యం ఇప్పుడున్న నాయకుల్లో ఎవరికి ఉందనుకుంటున్నారు మీరు? అంతటి గాంభీర్యం ఆయన అసలు మాట్లాడితేనే. అంటే ఆయన యుగపు, ఆయనతోని ఎవరం లెక్కగట్టలేదు, ఇంపాసిబుల్. అలాగే ఇప్పుడు ఆయన లౌకికవాది. ఎట్లా అంటే వివేకానందుని వేషధారణలో కూడా ఇక్కడ నుంచి వికారాబాద్ చెవెళ్ళ దాకా పోయిండు ఒక రోజు. దాన్ని కూడా విమర్శించిన మహానీయులు ఉండదు మన దగ్గర. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. నిప్పు లాంటి మనిషిలా షేర్ఖాన్తో కూడా దోస్తాను ఉన్నది. అందుకు జాతి మతములు సున్న, నిహము సున్న. జాతి మతము ప్రాంతం అన్నీ వ్యర్థమే. మరి న్యాయము ధర్మం ఒక్కటే ఎక్కువ కాలం ఉండగలుగుతుంది ఎప్పుడైనా కానీ. అంటే ఒక మన వేదాలు పురాణాలలో ఏముంటుందంటే జ్ఞానరహితమైనటువంటి శక్తి వినాశనానికి దారితీస్తుంది. ప్రభుత్వం అనే ఒక శక్తి వచ్చింది ఆంధ్రప్రదేశ్కు. అందులో జ్ఞానం లేదనుకో, ఇక వినాశనం అవుతుంది. మంచోళ్ళను కొండవి లోపలేసు. ఇప్పటికే శక్తిహీనమైన జ్ఞానం నిర్లిప్తతకు దారితీస్తుంది. జ్ఞానం ఉన్నది కానీ శక్తి లేదు, తిరగకుండా ఇటుకాడ కూర్చుంటుంది అట. అట్లా కాసాని గారిపై మీ అభిప్రాయం, ఆయన పార్టీ వేడడంపై మీరేమంటారు? నేను కాసాని గురించి మాట్లాడను, ఎందుకంటే దగ్గర ఉన్నప్పుడు మా అధ్యక్షుడు అని, దూరం పోయినాక మళ్ళా వ్యంగ్య భాషణం చేయడం అంత ఆదర్శప్రాయం కాదు. కానీ నేను ఏమంటున్నంటే ఒక రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి, కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, వాళ్ళు జీవిత కాలము అదే పార్టీలో ఉండాలి. అంతకంటే పెద్ద పోస్ట్ ఉండదుగా. ఒక ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ఎట్లనో, ఒక పార్టీకి అధ్యక్షుడు అంత గొప్ప. దాంట్లో ఉన్నవాడు పోవద్దు. నేను 15 నెలలు అధ్యక్షునిగా ఉన్నా. జాతీయ అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఇంకో ఆయనను పెట్టిండు. మనం అట్లనే ఉన్నాం. మనల్ని నన్ను ఉట్టి ఉంచలే. జాతీయ పార్టీలో పోరెడ్డి బూరో జాతీయ ప్రధాన కార్యదర్శించు. అయితే ఇంతకంటే మనకి ఇంకేం అవసరం జీవితంలో? చంద్రబాబు నాయుడు గారు నాకు అత్యంత ఉత్తమమైనటువంటి ఏది, గొప్ప ఆధ్యాత్మిక సంపద కలిగిన ఉద్యోగం ఇచ్చిండు. ఏంది అది? టీటీడీ బోర్డు మెంబర్. ఇక అంతకంటే పెద్ద పోస్ట్ ఈ ప్రపంచంలోనే. అందుకు ఇంకా భవిష్యత్తులో ఉండడమే లేవడం కాదు. 2029లో మళ్ళీ రాబోయే ఎన్నికలకు యువకులందరినీ కూడా ప్రోత్సాహపరిచి ఈ పార్టీని బలోపేతం చేసి మళ్ళీ అధికారం తెచ్చే ప్రక్రియలో మేమందరం కృషి చేయాలి. మళ్ళీ తెలంగాణ అధ్యక్షుడిగా మిమ్మల్ని నియమించే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకో? నేను అధ్యక్షుల గురించి, పదవుల గురించి మాట్లాడను, ఎందుకంటే నేను ఎక్కువ కాలం స్వామి వివేకానంద ఆర్గనైజేషన్లో పనిచేసిన. అప్పటి నుంచే ఈ జన్మభూమి, శ్రమదానం ఇవి అంటే చాలా ఇష్టం. అందుకు నీవు ఒకటే ఏంటంటే, మనం సంపాదించుకున్నటువంటి సంపదలో కొంత దానము ధర్మం చేయాలి. దాన ధర్మాలు చేయకపోతే అగ్గిపాలవుతుంది, అగ్గిపాలు కాకపోతే దొంగల పాలవుతుంది, ఇవన్నీ పాలు కాకపోతే సర్కారుని పాలవుతుంది. ఈ పాంచభౌతిక దేహం కూడా ఎక్కువ కాలం ఉండదు. ఇప్పుడు ఇప్పటికే నాకు 60-65 కావచ్చు. ఎన్ని రోజులు ఉంటానో మనకు తెలియదు. ఉన్నంతసేపు ఈ రాజేందర్ వీళ్ళు అటువంటి వాళ్ళని పట్టుకొని పనిచేయాలి. అది చాలా చక్కటి విషయాలు చెప్పారండి. నమస్కారం. నమస్కారం.